বলেরা మిత్రులారా పోయిన నెల ఫిబ్రవరి 6 తారీఖు నాడు మేడారంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదంతో మొదలైన పాదయాత్ర మైబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కరీంనగర్ కవాతు తొక్కి నిన్నటి వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పూర్తి చేసుకొని ఈ రోజు పెద్దలు మీ అభిమాన నాయకుడు నాకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు మొహమ్మద్ అలీ షబీర్ గారి నాయకత్వంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు నేతృత్వంలో అదే విధంగా మిత్రుడు సుభాష్ రెడ్డి గారు మదన్ మోహన్ రావు గారు ఇతర మండల పార్టీ నాయకులు జిల్లా పార్టీ నాయకులు అదే విధంగా ఈ ప్రాంతంలో ఉండే అత్యంత ముఖ్యమైన నాయకులు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు డిపిటీసీలు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రాజంపేట మండల కేంద్రంలో ఇవాళ మీ సమక్షంలో మాట్లాడాలి అని ఈ మధ్యాహ్నం ఎర్రటెండలో మీరు అడిగినా ఈ ఎండకు నిలబడి మాట్లాడుతున్నాము మేమందరం అంటే మీరు చూపించిన అభిమానం మీ ఆదరించిన విధానమే అని చెప్పి నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, చంద్రశేఖర్ రావు గారు తెలంగాణ తెచ్చినా అని ఒక అబద్ధం చెప్తే ఈ తెలంగాణ ప్రజలు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది. రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యి చెప్పిన అబద్ధం మళ్ళీ చెప్పకుండా డబల్ బెడ్రూమ్ ఇండ్లని దళితుల భూమి అని ఇంటికో ఉద్యోగం అని 100,000 రూపాయల రుణమాఫీ అని ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్ళని ఇంటికో ఉద్యోగం అని గిరిజనులకు 12% రిజర్వేషన్ అని మైనారిటీలకు 12% రిజర్వేషన్ అని నోటికొచ్చిన అబద్ధం చెప్పి గద్దెని ఎక్కి ఇవాళ మన గుండెల మీద తంతున్నాడు. అందుకే ఇవాళ మా పేదలకు ఎవరికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే, మా నిరుద్యోగ యువకులకు ఎవరికి ఉద్యోగాలు రాలే, మా రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ జరగలే, మా రైతులు పండించిన పంట కొనుగోలు చేసిన పాపాన బోలే. ఆ ఎల్ల ఒట్లు కొనకపోతే పెద్దలు షబీర్ అలీ గారు చెప్తే కల్లాలోకి కాంగ్రెస్ అని కామారెడ్డి ఎల్లారెడ్డిలో అర్ధరాత్రి వరకు తిరిగి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇక్కడ ఉన్న వడ్లన్నీ కొనిపించేటట్టు ఆయన పోరాటం చేసినాం. ఎల్లారెడ్డిలో మన ఊరు మన పోరు కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రభుత్వం గ్రామాలను నిర్లక్ష్యం చేస్తుంటే మనం కొట్లాడినాం. సాయంత్రం చాలా విషయాలు మాట్లాడేటివి ఉన్నాయి, కామారెడ్డిలో సాయంత్రం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న అత్యంత తీవ్రమైన సమస్య మీద మాట్లాడుకుందాం అని చెప్పి నేను మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన మా సహచరులకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, తొలి తెలంగాణ ఉద్యమం 1969లో అయినా, మలి తెలంగాణ ఉద్యమం 2009లో అయినా ఉద్యోగాల కోసం ఉపాధి కోసం లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు అన్యాయానికి గురవుతున్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించాలంటే ఈ సమస్యను పరిష్కరించాలి అంటే తెలంగాణ రాష్ట్రము ఏక పరిష్కారం అని చెప్పి ఆనాడు ఈ తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆనాడు చంద్రశేఖరరావు పార్టీ తెలంగాణ సాధనలో విఫలమైతే చేతగాక కాడి కింద పడేసి ఏమి చెయ్యాలనో దిక్కు తెలవని పరిస్థితిలో జానారెడ్డి గారి ఇంటికెళ్ళి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెడితే జానారెడ్డి గారు ఆ ఎల్ల పెద్దలు చెప్పి లాంటి ముఖ్యమైన నాయకులను పిలిచి ఆలోచన చేసి
జేఏసి ఏర్పాటు చేసిండు. ఆనాడు జేఏసి పెడితే జెండాలు కట్టినాం, దొరగారు వస్తే దండాలు పెట్టినాం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం, తెలంగాణ ఉద్యమంలో బందూకులై దూకినాం, మర పిరంగులై పేలినాం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో రెండుసార్లు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులను నమోదు చేసుకోమంటే 30 లక్షల మంది యువకులు ఈరోజు మాకు ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోమని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు నమోదు చేసుకోవడం జరిగింది. 30 లక్షల మంది నమోదు చేసుకొని తెలంగాణ నిరుద్యోగంతో తల్లడిల్లుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక వేలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిసిన చంద్రశేఖరరావు ఏ రోజు కూడా ఈ సమస్య మీద సమీక్ష చేయలే, ఈ సమస్యను పరిష్కరించాలన్న ఆలోచన చేయలే. చివరికి మేము విద్యార్థి నిరుద్యోగ గర్జన పేరు మీద లక్షలాది మంది విద్యార్థులను కవాతు చేయిస్తే హైదరాబాద్లో శ్రీకాంతాచారి సాక్షిగా ఎక్కడైతే శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నాడో అక్కడనే నిరుద్యోగ కవాతు తొక్కించి ఆ తర్వాత పాలమూరులో గర్జించి రాష్ట్ర నలుమూలల నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని మేము చెప్పిన తర్వాత నిరుద్యోగ యువకులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంటే చంద్రశేఖరరావు భయపడి ప్రభుత్వంలో 80,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని అసెంబ్లీలో ప్రకటించారు. ఆ ఉద్యోగాలు భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు రాయిస్తే ఏ పరీక్షలు రా, అది సింగరేణి కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, ఏఈ పరీక్షలు కావచ్చు, టౌన్ ప్లానింగ్ పరీక్షలు కావచ్చు, ఎంసెట్ కావచ్చు, ఏ పరీక్షలు చూసినా ఎంసెట్ 3 సార్లు పేపర్ లీక్ అయ్యింది, గ్రూప్ 1 పేపర్ లీక్ అయ్యింది, ఏఈ పరీక్షల పేపర్ లీక్ అయ్యింది, ఇవాళ టౌన్ ప్లానింగ్ పరీక్షలు లీక్ అయినాయి, సింగరేణి పరీక్షల పేపర్ అవుట్ అయింది, ఇవాళ విద్యుత్ శాఖ నిర్వహించిన పరీక్షలు అవుట్ అయింది. ఎందుకు ఈ పరీక్షల పేపర్లు? కష్టపడి చదువుకుంటున్న లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేస్తూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్లోని కొంతమంది దొంగలకు పరీక్షల కంటే ముందే ప్రశ్నపత్రాలు ఎట్లా చేరుతున్నాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ పరీక్షలు పెట్టినా టీఆర్ఎస్ దొంగలకు, దోపిడీ దారులకు, పైరవి కార్లకు ప్రశ్నపత్రాలు ముందే అందుతే వాళ్లకు లక్షల రూపాయలు లంచం ఇచ్చిన వాళ్లకు అవి ఇచ్చి పరీక్షలు ఇవాళ వాళ్ళకు కావాల్సిన వాళ్ళని పాస్ చేసి ఇవాళ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి గత 6 రోజులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏఈ పరీక్షలు, గ్రూప్ 1 పరీక్షలు, అందులో పనిచేసే ఒక ఉద్యోగి సెల్ ఫోన్లో పరీక్షా పత్రాలు ముందే వచ్చినాయంటే ఇంతవరకు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలే. చిన్న చిన్న చేపల్ని బలిచ్చి పెద్ద పెద్ద పులులని తప్పించుకుంటున్నాయి. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులను అరెస్టు చేసి జైలుకు పంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, బోర్డు మెంబర్లు, ఐటీ మంత్రి అయిన తారక రామారావు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తప్పించుకుంటున్నాడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేస్తే ముందే మీ చెంచగాళ్ళ చేతులకు చేరుతుంటే ముఖ్యమంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత మీకు లేదా, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీద లేదా అని నేను అడుగుతున్నాను.